జూన్ ఒకటి వానలు వస్తాయని తెలిస్తే వానలు వస్తే వడ్లకు మొలకలు వస్తాయని కూడా తెలియాలి కదా కేసీఆర్ గారికి తెలియదు అనుకోవాలా లేకపోతే నిర్లక్ష్యం అనుకోవాలా ఏమనుకోవాలి సీఎం సారు అసలు చేతులారా పండించిన పంటను రైతే తగలబెట్టుకుంటున్నాడంటే పెద్ద రైతును అని చెప్పుకుంటన కేసీఆర్ గారు అవమానంతో ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించుకోవాలి ముమ్మాటికి కేసీఆర్ గారు రైతు వ్యతిరేకే కమ్మంలో రైతులకు సంకల్లు వేసిన సర్కారిది పంట పండించిన రైతే మా పంటను కొనుక్కోండి అని కాళ్ళ మీద మడి పడి వేడుకునేట్టు చేస్తున్న सरकार मुम्माटी केसीआर गारु रैतु वेतिरेके मुम्माटी केसीआर गारु रैतु द्रोहे 48 गंटल्लो कोनुगोलु चेसिन 48 गंटल्लो मी अकौंट्लल्लो मी खातालल्लो पैसलु पड़तायनि केसीआर गारु माटिच्चारु 48 గంటలు కాదు కదా అంటే 2 రోజులు కాదు కదా 20 రోజులైనా 40 రోజులైనా మా ఖాతాలలో డబ్బులు పడట్లేదు మరో అని రైతులు ఈ రోజు వేడుకుంటున్నారు కొనుగోలు చేసిన పైసలు ఇవ్వరు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వరు వడ్డీ లేని రుణాలు లేవు అసలు రుణమాఫీ దేవుడెరుగు కనీసం వడ్డీ అయినా కేసీఆర్ గారు భరిస్తారు అనుకుంటే इपटे केसीआर गारु 1500 कोट्ल रूपायलु वड्डी बाकी पड्डारु बैंकुलकी मुम्माटिकी केसीआर गारु रैतु वेतिरेके प्रति रैतुकी प्रति एकराकी तरुगु हमाली ट्रांस्पोर्टु कांटा तेम इलांटी एन्नो खर्चुलन्नी कल्पुकुंटे దాదాపు 30000 రూపాయలు నష్టం కలుగుతుంది మరి రైతుకు 30000 రూపాయలు ఎకరాకి నష్టం కలుగుతుంటే కేసీఆర్ గారు ఇచ్చే 5000 రైతు బంధు దేనికి సరిపోతుంది కేసీఆర్ గారు ఇచ్చే రైతు బంధు విత్తనాలు కొనుకోవాలా లేకపోతే హమాలికి పెట్టాలా లేకపోతే ట్రాన్స్పోర్ట్ కు పెట్టాలా కాంత దోపిడికి పెట్టాలా దేనికి సరిపోతుంది కేసీఆర్ గారు అసలు మీరు ఇచ్చే 5000 రైతు బంధు సహాయం చేయడానికి ఇస్తున్నారా లేకపోతే రైతులకు అన్యాయం జరిగినా వాళ్ళు నోరెత్తకుండా ఉండడానికి లంచంగా ఇస్తున్నారా లేక మీరు రైతుకు ద్రోహం చేస్తున్నారు అని మీరు ఒప్పుకొని వాళ్ళకు ఫైన్ చెల్లించడం కోసం 5000 ఇస్తున్నారా దేనికి ఇస్తున్నారు దేనికి సరిపోతుంది మీరు ఇచ్చే 5000 గత 2 నెలలుగా ये वार्ता चूसिना ये पेपर चदिविना रेंडे वार्तलु वकटी कोविड रेंडु रैतु पंडिंचिन पंटनु कोनुगोलु चेयमनी पेड़तुना आर्तनादालु ई रेंडु विषयाले विनिपिस्तुन्नायी कनिपिस्तुन्नायी ई रेंडु विषयालल्लो प्रभुत्वं सहायं चेयगलिगि कूडा रेंडु विषयालल्लो केसीआर गारु प्रभुत्वं चेयलेदु कोविड वच्चि మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది అయినా కూడా మన దేశం ఈ రోజు ఇంకా నిలబడి ఉంది అంటే దానికి కారణం వ్యాపారం ఈ రోజు మన దేశంలో ఇంకా ఆకలి చావులు లేవు అంటే దానికి కారణం రైతు పండించిన ధాన్యం అలాంటిది ధాన్యం పండించిన రైతు ఈ రోజు కష్టాల ఊబిలో మునిగిపోతుంటే కేసీఆర్ గారు నాకేం పట్టింది అన్నట్టు చూస్తున్నారు అసలు రైతు అంటే వర్షం వస్తుందో రాదో తెలియదు విత్తనాలు ఎరువులు సమయానికి దొరుకుతాయో లేవో తెలియదు దొరికినా అసలో నకిలియో తెలియదు మద్దతు ధర వస్తుందో లేదో తెలియదు తీరా పంట పండించాక లాభం వస్తుందో నష్టం వస్తుందో కూడా తెలియకుండా మొండి ధైర్యంతో భూమిని నమ్ముకొని సాగు చేస్తాడు రైతు అంత గుండె నిబ్బరం ఉన్న రైతు సైతం
అంత గుండె నిబ్బరం ఉన్న రైతుని సైతం ఈరోజు గుండె చించుకునేలా చేస్తుంది, గుండెలు బాదుకునేలా చేస్తుంది కేసీఆర్ గారి ప్రభుత్వం. రైతులు కష్టపడి వడ్లు పండించారు, కొనుగోలు చేయమని గగ్గోలు పెడుతున్నా సర్కారుకు వినిపించడం లేదు. నెలల తరబడి కొనుగోలు కేంద్రాలలో వడ్లేసుకొని ఎప్పుడు కొంటారా అని వేచి చూస్తున్నారు. ఆఖరికి వానలు వచ్చి వడ్లు తడిసి మొలకలు కూడా వచ్చాయి, అయినా కేసీఆర్ గారికి చీమ కుట్టినట్టయినా లేదు. అసలు కేసీఆర్ గారే కదా చెప్పింది వడ్లేసుకోండి నేను కొంటాను అని, చివరి గింజ వరకు నేను కొంటాను అని చెప్పిన తర్వాతే కదా రైతులు వడ్లేసుకున్నది వరేసుకున్నది. మరి తీరా పంట చేతికొచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖం చాటేస్తే ఏమిటి అర్థం? బట్టలు మార్చుకున్నంత సులభమా మాట మార్చడం కేసీఆర్ గారికి? అసలు జూను 1వ తేదీ మన దేశంలో మాన్సూన్ సీజన్ వస్తుంది, నైరుతి వస్తుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎకరాకు 1 కోటి రూపాయలు వ్యవసాయంతో సంపాదించే కేసీఆర్ గారికి 80,000 పుస్తకాలు. Subscribe us and press the bell icon for more interesting updates.